జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 16, 2024, మంగళవారం, తిథి దశమి, రాత్రి 8:33 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం విశాఖ, రాత్రి 2:14 వరకు, తదుపరి అనురాధ, యోగము సాధ్యము ఉదయం 7:19 వరకు, తదుపరి శుభము, కరణం తైతుల, ఉదయం 8:01 వరకు, తదుపరి గరిజ, రాత్రి 8:33 వరకు, తదుపరి వనిజ, సూర్యోదయం ఉదయం 5:43 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం మధ్యాహ్నం 2:07 చంద్రాస్తమయం రాత్రి 1:34 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:29 నుండి 5:06 వరకు యమగండం ఉదయం 8:58 నుండి 10:36 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 12:13 నుండి 1:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:19 నుండి 9:11 వరకు తిరిగి రాత్రి 11:08 నుండి 11:52 వరకు వర్జము ఉదయం 6:30 నుండి 8:13 వరకు శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 4:48 నుండి 6:31 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:40 వరకు శుభ గడియలు ఉదయం 6:38 నుండి 8:29 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు జూలై 16 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. అంతేకాకుండా ఈరోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించే కర్క సంక్రాంతి రోజు. కర్క సంక్రాంతి పుణ్యకాలం. ఈరోజు సూర్యోదయం నుండి ఉదయం 11:29 వరకు ఉంటుంది. ఈ సమయంలో చేసే స్నాన దాన ధ్యానాదులకు విశేష ఫలితం ఉంటుంది. పంచాంగం ప్రకారం ఇలాంటి సంక్రాంతి రోజుల్లో కూడా శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:52 వరకు తులారాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను. సూర్యుడు ఈరోజు ఉదయం 11:29 వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:52 వరకు మీనరాశి వారికి, తదుపరి మేషరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది.
చంద్రబలం ఈరోజు రాత్రి 7:52 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం, అర్జునుని శంఖం పేరు దేవదత్తం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, విష్ణుమూర్తి గద పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం, ప్రపంచ పాము దినోత్సవం, 1972 భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐపీఎస్ అధికారినిగా కిరణ్ బేడి గారు నియమించబడ్డారు. తెలుగు సినీ నేపథ్య గాయకులు వి రామకృష్ణ గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 16 మంగళవారం. దిన ఫలాలు ఒక్క మాటలో: మేషరాశి, దైవ బలం రక్షిస్తుంది. వృషభ రాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి, ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి, గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి, వివేకంతో నడుచుకోవాలి. కన్యా రాశి, పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులారాశి, ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. వృశ్చిక రాశి, అభివృద్ధి ఉంటుంది. ధనుస్సు రాశి, రాబడి ఉంటుంది. మకర రాశి, చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. కుంభరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీనరాశి, తీపి కబురు వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈజ్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.